మన ఇండియాలో ఇంగ్లీష్ మీడియంలో చదివే వారికి తమ మాతృభాష వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్ మాత్రం తప్పకుండా రావాలంటూ స్కూల్ యాజమాన్యాలు ఆంక్షలు విధిస్తూ ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం చాలా మేరకే ఉంది అయితే అమెరికాలోని తెలుగు వారు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారట తమ మాతృభాష తెలుగును పిల్లలకు నేర్పించాలని ఎంతగానో ఆశపడుతున్నారట అంతేకాదు తెలుగు ట్యూషన్ సెంటర్లకు స్వయంగా వాళ్లే లైన్ లో నిలబడి మరీ అపాయింట్మెంట్లు తీసుకుంటున్నారట తమ పిల్లలకు ఎలాగైనా సరే తెలుగు నేర్పించాలి అని ట్యూషన్ సెంటర్స్ ని వెతికేస్తున్నారు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ చేసిన తాజా సర్వేలో చాలా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కాకుండా మిగతా భాషలు మాట్లాడే వారిపై అధ్యయనం చేసింది అయితే వీటిలో తెలుగు భాష చాలా వేగంగా విస్తరిస్తుందట రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు మధ్య కాలంలో సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ చేసిన సర్వే ప్రకారం అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య దాదాపుగా ఎనభై ఆరు శాతం ఉందట ఇక పోయిన ఏడాదితో పోలిస్తే అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నాలుగు లక్షల వేలకు పైగా పెరిగిందట ఇక రెండు వేల పదితో పోల్చితే దాదాపు రెట్టింపు అయిందని సమాచారం అమెరికాలో తెలుగు బలం పెరుగుతున్నది అనడానికి ఇదే నిదర్శనం తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ప్రవాసీల్లో తెలుగు మాట్లాడే ప్రజలు మూడో స్థానంలో ఉన్నారు మొత్తానికి ద సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ చేసిన దాని ప్రకారం ఎక్కువ మంది మాట్లాడుతున్న టాప్ ఫైవ్ భాషల జాబితాను విడుదల చేశారు ఈ నివేదిక ప్రకారం అమెరికా జనాభాలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ప్రజలు మన ఇండియన్ టాప్ ఫైవ్ భాషలు మాట్లాడుతున్నారు అయితే వీటిలో హిందీ మొదటి స్థానంలో ఉంది ఆ తరువాత గుజరాతీ ఉంది మూడవ స్థానంలో మన తెలుగు ఉంది కానీ హిందీ గుజరాతీ కన్నా మన తెలుగు అత్యంత ఫాస్ట్ గా విస్తరిస్తోంది ఎనిమిది లక్షల అరవై మూడు వేల మంది హిందీ మాట్లాడేవారు ఉండగా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మంది గుజరాతీ మాట్లాడుతున్నారు ఇక అలాగే నాలుగు లక్షల పదిహేను వేల మంది తెలుగు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ మూడు భాషల్లో తెలుగే అత్యంత వేగంగా విస్తరిస్తోంది ఇటీవల తెలుగు ప్రజలు అమెరికాకు ఎక్కువగా వస్తున్నారని టెక్నాలజీ రంగంలో అధికంగా ఉద్యోగాలు పొందుతున్నారని నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక హెచ్ వన్ వీసాలు పొందుతున్న వారిలోనూ తెలుగు వారి సంఖ్య ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన యువ ఇంజనీర్లు ఉపాధి నిమిత్తం అమెరికాకు వలస వెళుతున్నారని అమెరికన్ ఇండియన్ నేనా దాబులూరి మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సత్య సత్యనాదేళ లాంటి వారి కూడా ఇంగ్లీష్ తెలుగు భాషలు బాగా మాట్లాడగలరు ఇక అమెరికాలో ముఖ్యంగా ఐదు అతిపెద్ద నగరాల్లో నలభై ఎనిమిది శాతం మంది ఇంగ్లీష్ తో పాటు మరో భాషను మాట్లాడుతున్నారట ఇక అలాగే అమెరికాలో బెంగాలీ తమిళ ప్రజల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందట మరి అమెరికాలో ఉన్న మన తెలుగు ప్రజల కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేద్దాం ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి